పూజలో కొట్టిన కొబ్బరికాయ ఒకవేళ కుళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా? తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయమిది. మనం అందరం కూడా గుడికి వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళినప్పుడు కొబ్బరికాయని కొని ఆ పరమేశ్వరునికి సమర్పిస్తూ ఉంటాం. తప్పనిసరిగా గుడిలో కొబ్బరికాయ కొడతాం. మరి అలాంటిది ఒకవేళ మనం కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. కొబ్బరికాయ కొద్దిగా కుళ్ళిందంటే మనం భయపడిపోతూ ఉంటాం. ఏదో అశుభం జరగబోతోంది, జీవితం ఏదో తల్లకిందులైపోతోంది అని. మరి అలా కాకుండా అసలు అలా కుళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఏమైనా నష్టం ఉందా? దానివల్ల ఏమైనా లాభం ఉందా? మనం ఆందోళన పడాల్సిన అవసరం ఉందా అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మీరు వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. వీడియోలోకి వస్తే, సాధారణంగా మనం గుడిలో కొట్టినప్పుడు కొబ్బరికాయలు కుళ్ళిపోతూ ఉంటాయి. మరి అలా కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల భయపడుతూ ఉంటాము మనం చాలా వరకు. ఎందుకంటే అలా కొబ్బరికాయలు కుళ్ళిపోతే జీవితాలు అల్లకల్లోలం అయిపోతాయి అని చెప్పి భయపడుతూ ఉంటారు పాతకాలం నుంచి కూడా. మనం ప్రతి ఒక్కరం కూడా గుడికి వెళ్తున్నప్పుడు కొబ్బరికాయలను కొని ఆలయానికి తీసుకువెళతాం. అయితే అక్కడున్న పూజారి గారికి మనం ఆ కొబ్బరికాయని ఇవ్వగానే ఆ కొబ్బరికాయను కొట్టి భగవంతునికి నివేదిస్తారు. ఆ కొబ్బరికాయ మీద ఉండే పీచు మనిషి యొక్క జుట్టుకి ప్రతీక, అలాగే గుండ్రటి ఆకారం మనిషి యొక్క తల, అలాగే కొబ్బరికాయ లోపల ఉండే నీరు మనిషిలోని రక్తానికి ప్రతిరూపం, కొబ్బరికాయలో ఉండే గుజ్జు మనిషి యొక్క తెలివితేటలకు ప్రతిరూపం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొబ్బరికాయను తప్పనిసరిగా సమర్పించాలి అని పెద్దలు అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కొబ్బరికాయ దేవుడి ముందు సమర్పిస్తామో మనలో ఉన్నటువంటి అహం అనేది ఆ భగవంతుని చెంత పెడుతున్నామని అర్థం. మరి అటువంటిది కొబ్బరికాయ మనం ఒకవేళ కొట్టినప్పుడు రెండు సమానంగా కాని పగిలితే మనం కోరుకున్నటువంటి ప్రతి కోరిక నెరవేరబోతోంది అని అర్థం. అలానే కొబ్బరికాయలో కాని పువ్వు వస్తే మనం త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నాం అనడానికి సంకేతం. ఒకవేళ కొబ్బరికాయలో కుళ్ళితే చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ భయపడాల్సిన అవసరమేమీ లేదు. ఆ కుళ్ళిన కొబ్బరికాయను మనం పాడవేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని దేవునికి ఇంకొక కొబ్బరికాయ సమర్పించవచ్చు. అదే ఒకవేళ మనం ఇంట్లో పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కానీ ఇంట్లో కుళ్ళితే మనం మళ్ళీ అదే విధంగా కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ మనం పూజని ప్రారంభించుకోవాలి. మీకు వీలు కుదిరితే ఇంకొక కమరు చెక్ చెక్ ఇంకొక కొబ్బరికాయని సమర్పించవచ్చు. లేకపోతే కొబ్బరికాయకి బదులుగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మనం నైవేద్యంగా సమర్పించవచ్చు. కాబట్టి చాలామంది కొబ్బరికాయ కుళ్ళితే ఎంతో భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం అయితే లేదని మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకొక కొబ్బరికాయ సమర్పించి మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత, లేకపోతే చిన్న బెల్లం ముక్కను సమర్పించినా పర్లేదు, అంతేకాని ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. సో చూసారుగా ఫ్రెండ్స్, కొబ్బరికాయ లోపల కుళ్ళిపోతే ఏం జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి, మళ్ళీ మరొక కొబ్బరికాయను ఆ భగవంతునికి సమర్పించండి.